నొప్పి మాయం, సర్జరీ దూరం, మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారాహిల్స్ తో పాటు మదీనాగూడలో. తెలంగాణ మంత్రులకు రాష్ట్ర పార్టీ ఆఫీస్ గాంధీభవన్ అంటే అసలు లెక్కే లేకుండా పోయిందా? వారంలో ఒక్క గంట టైం కేటాయించలేంత బిజీగా ప్రజా సమస్యల పరిష్కారంలో కింద మీద పడుతున్నారా? వందల మంది బాధితులు గాంధీభవన్ కు వచ్చి సమస్యలు చెప్పుకుంటుంటే వినే ఓపిక లేనంత పైకి చూస్తున్నారా మంత్రులు? బాబులు బాగా బిజీనా, లేక అక్కడికి వచ్చి జనం అంటే లెక్కలేంతనమా? అసలు ఏమనుకుంటున్నారు తెలంగాణ మంత్రులు? ప్రజాభవన్ కు వెళ్లి సమస్యలు చెప్పుకోలేని వాళ్ళు, అలాగే దరఖాస్తులతో పాటు పార్టీ నాయకుల్ని కూడా కలిసి మనసులో మాట చెప్పుకుందామనుకునే వారి కోసం గాంధీభవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేసింది పీసీసీ. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తీసుకున్న ఈ నిర్ణయానికి పార్టీ శ్రేణుల నుంచి స్పందన కూడా సూపర్గా వచ్చింది. మన అన్న ఫీలింగ్ వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న పార్టీ కేడర్తో పాటు ఇతర ప్రజానీకం కూడా తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో మొదలైంది గాంధీభవన్ ప్రజావాణి. అందుకైన 3 గంటలు కేటాయించి వచ్చిన బాధితుల సమస్యలు విని అక్కడికక్కడే అధికారులకు తగిన ఆదేశాలిచ్చి కొన్ని సమస్యలకు పరిష్కార మార్గం చూపారు. ఆ 3 గంటల పనితోనే 30 మంది సమస్యలు పరిష్కారమయ్యాయట. దీంతో గాంధీభవన్ కు బాధితుల తాకిడి పెరిగింది. ఆ తర్వాత మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చినప్పుడు బాధితుల సంఖ్య 300 దాకా పెరిగింది. ఉత్తమ్ కూడా నేరుగా అధికారులకు ఫోన్ చేయడం, ఆదేశాలు ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు కూడా చాలా రిలీఫ్గా ఫీల్ అయినట్టుగా తెలిసింది. ఆ ఎపిసోడ్తో మంచి మైలేజ్ కూడా వచ్చిందని మాట్లాడేసుకుంటున్నాయి పార్టీ వర్గాలు. దాంతో ఇంకే ఉంది, ఆల్ ఈజ్ వెల్, ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించి మనం దూసుకుపోదాం అనుకునేలోపు మంత్రులే దానికి సడన్ బ్రేకులేస్తున్నారట. ఒక్కో మంత్రి వారంలో ఒకరోజు కేటాయించినా సరిపోయేదానికి గడిచిన 2-3 రోజులుగా ఎవ్వరూ గాంధీభవన్ వైపు చూడటం లేదట. జరిగిన ప్రచారంలో కొండంత ఆశతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు సైతం ఉసూరుమంటూ వెనుదిరిగి వెళ్లాల్సి వస్తోంది. పైగా వచ్చిన వాళ్లతో అడపాదడపా శాపనార్థాలు పెట్టడం కూడా కనిపిస్తోందని అంటున్నారు. ఈమాత్రం దానికి అంతోటి రాగం సాగదీసి ఆహా ఓహోలు చెప్పడం ఎందుకు, మాతో ఆడుకోవడం ఎందుకని తిట్టేవాళ్లకు సైతం కొదవలేదని కాంగ్రెస్ వర్గాలు చెవులు కొరికేసుకుంటున్నారు. నిజానికి గత బుధ శుక్రవారాల్లో బాధితుల్ని మంత్రులు కలవాలని నిర్ణయించారు. కానీ శుక్రవారం రావాల్సిన మంత్రి రాలేదు. ఆయన శనివారం వస్తారు అని ఆర్భాటంగా ప్రకటనిచ్చారు. తిరిగి సోమవారం అంటూ మరో వాయిదా పడింది. దీంతో ముందు ప్రకటనలు చూసొచ్చిన వాళ్లు నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇదేందయ్యా, ఎందుకిలా మాతో ఆడుకుంటుండ్రు, మంత్రులకు గాంధీభవన్ అంటే లెక్కలేదా, లేక ఇక్కడికి వచ్చేవాళ్ళంటే చిన్నచూపా అని తెగ ఫైర్ అవుతున్నారట బాధితులు. అదే సమయంలో పార్టీకి లాయల్గా ఉండేవాళ్ల కోసం వారంలో ఒకరోజు కేటాయించడానికి వచ్చిన నొప్పేంటో అని ఒకంత ఘాటుగానే విమర్శించేవాళ్ళు సైతం పెరుగుతున్నారట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నానా తంటాలు పడి వీళ్ల కోసం పోరాడి అందరమెక్కిస్తే తీరా కుర్చీలో కూర్చున్నాక మమ్మల్ని పార్టీ ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటూ పట్టించుకోనంతగా రాష్ట్ర మంత్రులకు అంత కళ్ళు నెత్తికెక్కాయా అంటూ ఆవేదన ఆక్రోశంతో ప్రశ్నించే కార్యకర్తలకు సమాధానం చెప్పడం గాంధీభవన్ సిబ్బంది వల్ల కావడం లేదట. తెలంగాణ కేబినెట్లో 12 మంది మంత్రులున్నారు. రోజుకొకరు చొప్పున ఎవరో ఒకరు 2 గంటలు కేటాయిస్తే సరిపోతుంది. పోనీ వారానికి 2 రోజులు అనుకున్నా దానికి కూడా దిక్కులేదు. పైగా పార్టీకి ప్రభుత్వానికి మంచి మైలేజ్ వచ్చే కార్యక్రమాన్ని ఇంతలా నీరుగారుస్తున్నారంటే వీళ్ళకి అసలు దేని మీద శ్రద్ధుంది అన్న చర్చ సైతం జరుగుతోందట తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో. గాంధీభవన్ కు గంట టైం కేటాయించలేనంత బిజీగా వీళ్ళే ఓడబడుస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల కదా దశాబ్దాల తరబడి కాంగ్రెస్ అధికారానికి దూరమవుతోంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట కార్యకర్తలు. అసలు మంత్రులయ్యాక ఇంతవరకు గాంధీభవన్ మెట్లెక్కని వాళ్ళు కూడా ఉన్నారట కేబినెట్లో. అలాంటోళ్లంతా ఇప్పటికైనా మేలుకోకుంటే జరిగే డ్యామేజ్కు వాళ్లే బాధ్యత వహించాల్సి వస్తుందన్న వాదన సైతం బలపడుతోంది. మంచి మైలేజ్ వచ్చే ప్రజావాణిని నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా డ్యామేజ్ జరుగుతుందని, ఏముందిలే అని లైట్ తీసుకుంటే తర్వాత జనం కూడా వేళన లైట్ తీసుకునే రోజు వస్తుందని కాంగ్రెస్ వర్గాలే గుసగుసలాడేస్తున్నాయి. ఇప్పటికైనా ఒక నిర్దిష్టమైన షెడ్యూల్ వేసుకుని మంత్రులు ప్రజావాణిని సక్సెస్ చేస్తారా, లేక ఇదే కాంగ్రెస్ మార్కు రాజకీయం అనుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసేసుకుని మొత్తం అంతా కలిసి మునుగుతారో అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.